తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. सीएसके किंग्स कॉलोनी बहादुरपुरा आरामगढ़ के मेन रोड पर नेशनल पुलिस एकेडमी के बिल्कुल रूबरू NH7 मेन रोड पर राघवेंद्रा कॉलोनी से मुतस आरामगढ़ से सिर्फ 500 मीटर के फासले पर पॉश कॉलोनी एनवायरनमेंट 24/7 सिक्योरिटी के साथ 30 और 50 फीट वाइड रोड इलेक्ट्रिसिटी ड्रेनेज सिस्टम सीएसके किंग्स कॉलोनी आरामगढ़ हैदराबाद. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని సాయిబాబా ఆలయాలకు తెల్లవారుజాము నుండే భక్తులు భారీగా తరలివచ్చారు. సామూహిక వ్రతాలు, అన్నదాన కార్యక్రమాలు, భజనలు, ఊరేగింపులు నిర్వహించారు. తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి అమీన్పుర సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజున బాబా దర్శనం చేసుకోవడం తన అదృష్టమని ఆయన అన్నారు. ఆలయంలో ఏర్పాట్లు, వసతులు బాగున్నాయని సిబ్బందిని ప్రశంసించారు. కొన్ని కోట్ల మంది సాయిబాబాను ఆరాధించే కురిసేవాళ్ళు ఆవిష్కరించేవాళ్ళు. బతికున్న 120 కోట్లలో పోయిన 120 కోట్లలో పేరు చెప్పుకోవడం 1000 మంది కూడా ఎవరు చెప్పారు. సమాజాన్ని అర్థం చేసుకుని సమాజం కోసం జీవించే వాళ్ళను సమాజం ఏ విధంగా ఆరాధిస్తుందనడానికి నిదర్శనం బాబా. ఇవాళ నేను బాబా భక్తులకు నాతో సహా అందరికీ ఒక విజ్ఞప్తి, ఉత్సవాలు చేయడం, గౌరవించడం, ఆరాధించడం, స్మరించడం మాత్రమే కాదు వారి జీవితంలో ఏ మహాకార్యాల ద్వారా ఈరోజు మనం ఆరాధిస్తున్నాము అది మనకు స్ఫూర్తిగా ఉండాలి. మనం కూడా ఆ తోలు కొట్టాలి, ప్రయాణించాలి, చూసి మాట్లాడాలి. కాబట్టి డెఫినెట్గా చాలా ఈ భూమి మీద నడయాడినటువంటి 100 సంవత్సరాల క్రితం నడయాడినటువంటి ఈ మహానుభావుడు ఇవాళ భగవత్ స్వరూపుడై భగవంతుడిలాగా ఆరాధించబడుతున్నాడు అంటే వారు సమాజం కోసం ఆ రోజునటువంటి సమాజాన్ని ప్రభావితం, ఈ రోజునటువంటి సమాజం గొప్పగా ఏదోటి మార్కంటూ ఉంటేనే నెక్స్ట్ దాని పరంగా ఈ విధంగా స్వాతి సర్వీస్ చేయటం అనేది మేము ఈ గుడి ముందు బాబావారి విగ్రహాలు ప్రదర్శించి గుడి అయిన తర్వాత విద్యార్థులే కానీ చోట్ల వెళ్ళి కార్యక్రమాలు ఎక్కువగా మనం చేయటం జరుగుతుంది. ఈ సెలవులో అందుకే వారు మన సరే కానీ ముందు ముందు ఇంకా ఇప్పటి వరకు మేము ఎన్నో సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు చేసాము. అది హౌస్లో ఉంటూ కూడా బావారి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించడం జరిగింది. సొంత పేషెంట్ ఒకటి ఏర్పడింది. ముందు ముందు భవిష్యత్తులో మీరే చూస్తారు ఈ కార్యక్రమం స్థానం నుంచి ఇటువంటి మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పెంపులు కట్టడం మీ భవిష్యత్తు కార్యాచరణ ఇంకేమైనా ఉందా? పెంపులు అనేది 1% అది 99% ప్రజలకి సేవా కార్యక్రమాలు పాల్గొందామనిపిస్తుంది. ఇటువంటి కాన్సెప్ట్ వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పంచ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.